స్థానిక ఎన్నికల నేపథ్యంలో మద్యాన్ని కొందరు ఏకంగా పోస్టాఫీసులో నిల్వ ఉంచారు. దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ దాడులు నిర్వహించి మద్యంని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కదిరి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కల్లేపల్లి గ్రామంలో పోస్టాఫీసు అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఆ అద్దె భవనం స్థానిక వైసీపీ నాయకునికి చెందినదిగా పోలీసులు వెల్లడించారు. దీంతో అక్కడ నిల్వ ఉంచిన 146 మద్యం బాటిళ్లను కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కదిరి డీఎస్పీ షేక్ అల్ అహ్మద్ వెల్లడించారు. పదిన్నర గంటలకు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు కౌలేపల్లి పోస్టాఫీస్లో మద్యం బాటిల్స్ నిల్వ ఉంచారనేటువంటి సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారిని పంపించడం జరిగింది. వెరిఫై చేస్తే లాక్ చేసి ఉంది. దాని తర్వాత వచ్చేసి పోస్టల్ అధికారులని సంబంధిత పోస్టల్ అధికారులను పిలిపించి వారి సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇందులో వెరిఫై చేయగా 15 కార్టూన్స్ ఆఫ్ బెంగళూరు మాల్ట్ విస్కీ, 90 ml నిప్స్, ఒక్కొక్క కార్టూన్లో వచ్చేసి 96 ఉన్నాయి. అటువంటి 15 కార్టూన్స్ ఉన్నాయి. దాని తర్వాత 4 కింగ్ ఫిషర్ అల్ట్రా లాజర్ బీర్ 750 ml 4 బాటిల్స్ ఉన్నాయి. తర్వాత మ్యాక్డోవల్ బ్రాందీ 180 ml 31 బాటిల్స్ ఒక కార్టూన్లో ఉన్నాయి. అవన్నీ సీజ్ చేశాము. తదుపరి విచారణ అనేటువంటిది ఇన్స్పెక్టర్ గారు టేకప్ చేస్తారు. అదిపై అధికారులు కూడా నివేదించడం జరుగుతుంది. పోస్టల్ వాళ్ళు ఎవరిది ఏమన్నారు సార్? ఏమన్నారు వాళ్ళు? అది ఎంక్వైరీ చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. అది ఇందులో ఎవరిలో అడిషనల్ మన పోస్టల్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి కళ్యాణ్ రామ్ గారు అని ఉన్నారు. తర్వాత జనార్దన్ అని చెప్పేసి ఏరియా పోస్ట్ మ్యాన్, ఇప్పుడు ఇన్ఛార్జ్ అడిషనల్ ఎవరండి, వేణునా, డి వేణు అని చెప్పేసి ప్రజెంట్ ఇన్ఛార్జ్లో ఉన్న అతను ఉన్నారు. అతన్ని ఎంక్వైరీ చేస్తున్నాము, విషయాలన్నీ తెలుసుకొని దాని తర్వాత తదుపరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి.